ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చెందినట్లుగా వార్త అందుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శేఖర్, ఇప్పుడు 1 గంట 4 నిమిషాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తుదిశ్వాస విడిచారు. హాస్పిటల్ వాళ్ళు కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. 5వ తారీఖున కరోనా సంకటంతో హాస్పిటల్లో జాయిన్, కోవిడ్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు గత కొన్ని రోజుల క్రితం నెగిటివ్ వచ్చిందని చెప్పి హాస్పిటల్ వాళ్ళు ధృవీకరించిన ఒక నిన్న బ్యాక్ మళ్ళీ సీరియస్ ఉండటం వల్ల తను బాలసుబ్రహ్మణ్యం గారు సీరియస్ ఉందని చెప్పి జరిగింది. అయితే కేవలం ఊపిరితిత్తులు చెడిపోవటం వల్ల, కరోనా నెగిటివ్ వచ్చినా ఊపిరితిత్తులు చెడిపోవటం వల్ల బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినట్టు ధృవీకరించారు. హాస్పిటల్ బృందం అయితే చివరి వరకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకి చేసి ఎంజీఎం హాస్పిటల్ వాళ్ళైతే చివరి వరకు వాళ్ళ ప్రయత్నాలు చేశారు, కానీ తన ప్రాణాన్ని మాత్రం కాపాడలేకపోయారని చెప్పవచ్చు. అయితే బాలసుబ్రహ్మణ్యం గారి మరణ వార్త మాత్రం సినిమా ఇండస్ట్రీకే కాదు, సంగీత ప్రియులకు, ప్రపంచంలో పాట అంటే తెలియని వాళ్ళందరి పాట అంటే తెలిసిన ప్రతి ఒక్కరికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తెలిసిన వ్యక్తి. ఈ రోజు ప్రపంచంలోని సంగీత అభిమానులు అందరూ ఒక్కసారి శోక సముద్రంలో మునిగిన సందర్భం ఇది. ఈ విషయాన్ని పాటను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేని విషయం. సినిమా ఇండస్ట్రీకి ఒక ఇది పెద్ద తీరం లోటని చెప్పవచ్చు. బాలసుబ్రహ్మణ్యం గారు భారతదేశంలో అన్ని భాషల్లో పాటలు పడిన వ్యక్తి, కొన్ని వేల పాటల్లో పాటలు పాడి ఎంతో మంది హీరోలకు డబ్బింగ్ చెప్పాడు. అంతేకాదు ఒక గొప్ప నటుడు, అంతేకాకుండా కొన్ని సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తి, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు ఈ రోజు వినపడలేననే వార్త మాత్రం సంగీత ప్రియులు జీర్ణించుకోలేని విషయం చెప్పవచ్చు ప్రియ గారు.